ఎత్తు పళ్ళు వంకర పళ్ళను ఏ ఏజ్ లో గుర్తించాలి, ఏ ఏజ్ లో ట్రీట్మెంట్ మొదలు పెడితే బెటర్ అంటారు? ఎస్, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళని ట్రీట్మెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవాలి, లైక్ 13-12 ఇయర్స్ రైట్ ఏజ్. ఎందుకు అదే అంత ప్రాముఖ్యత ఉండే ఏజ్ అంటే అప్పటికి పాలపళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ టీత్ పూర్తిగా నోట్లో ఉంటాయి. ఆ టైంలో కనుక మీరు పిల్లల్లో ఎత్తుపళ్ళు కానీ సందుపళ్ళు కానీ ఒక పండు మీద ఒకటి ఎక్కి ఉండడం కానీ అది ముందుకి వెనక్కి పళ్ళు ఉండడం కానీ ఇలాంటివి మీరు నోటీస్ చేసిన వెంటనే ఒకసారి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఫ్యూ మంత్స్లో ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది, మీకు ఇబ్బంది ఏముండదు. చిన్న పిల్లలకి ఇంకా ఎదుగుతూ ఉంటారు కాబట్టి జా ఎక్స్పాన్షన్ చేయడం కానీ లేదా డీప్ బైట్ అంటే మొత్తం పళ్ళు పళ్ళుల లోపలికి వెళ్ళిపోతాయి అవి ఓపెన్ చేయడం కానీ అవి చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే లేతగా ఉంటారు, ఫాస్ట్గా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు. రెండు, 9th 10th బెస్ట్ ఏజ్ అండి. ఎందువల్ల అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచే మనకు ప్రొఫెషనల్ కోర్సు ఫ్యూచర్ కెరియర్ మీద ఫోకస్ అనేది మళ్ళుతూ ఉంటుంది. సో 10th క్లాస్కి వచ్చేసరికి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసామనుకోండి, ఇంకా పిల్లల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే క్లిప్పుల ట్రీట్మెంట్ పట్ల అపోహలు అవసరం లేదు, చాలా సేఫ్ ట్రీట్మెంట్, చాలా ఈజీ ట్రీట్మెంట్. నెలకు ఒక్కసారి వస్తే సరిపోతుంది. క్లిప్పులే వద్దనుకునే వాళ్ళకి తీసి పెట్టుకునే సన్న ట్రే ఎలైనర్ పెట్టుకోవడం వల్ల కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో పేరెంట్స్ ఎవరు కూడా చాలామంది అడుగుతారు నన్ను, మేడం చిన్నప్పుడు మాకు ఎవరు చెప్పలేదు మా పిల్లలకి అలా అవ్వకుండా ఉండాలి ఇలా అలా, ఏం లేదండి, చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం.